નમસ્તે વેલકમ ટુ શ્રી ચિત્રા ભક્તિ ચાન కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసముండి సాయంత్రం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు మాసంలో లభించే పళ్లు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మిగడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు అందుకే ఈ పండగని ఉట్ల పండగ లేదా ఉట్ల తిరునాళ్లు అని పిలుస్తారు ఇక శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు ఇక పురాణాల ప్రకారం దేవకీ సోదరుడు పరమ రాక్షసుడైన కంసరాజు అయితే అతనికి చెల్లెలంటే అమీతమైన ప్రేమ తనను వసుదేవుడికిచ్చి వివాహం జరిపించిన అనంతరం అత్తరింటికి సాగనంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లి కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టబోయే బిడ్డ కంసుని వధిస్తాడని చెబుతుంది ఇక దీంతో ఆగ్రహించిన కంసుడు తన చెల్లెలు దేవకి బాబా వసుదేవుడిని కారాగారంలోనే బంధిస్తాడు అంతేకాదు వీరికి పుట్టిన బిడ్డను పురిట్లోనే చంపేస్తాడు అలా ఏడుగురిని కోల్పోయిన దేవకి ఎనిమిదోసారి గర్భం దాలిస్తే తన బిడ్డను కంసుడు ఖచ్చితంగా చంపేస్తాడని ముందే తెలుసు అందుకే కంసుడు కూడా కారాగారం దగ్గర భద్రతను మరింత కట్టుదిడ్డం చేస్తాడు ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రాయుక్త లగ్నంలో అర్ధరాత్రి వేళలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు ఇక తర్వాత పాటు కావాలంటే హండ్రెడ్ కామెంట్స్ చేయండి కీప్ వాచింగ్ శ్రీ చిత్ర భక్తి ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్